हेलो हाय नमस्ते वेलकम टू फ्रीडम ऐप बिजनेस तेलुगु चैनल नेनु मी जेसिका शंकर वुमेन इंट्लोने उंटुन्नाम बयटिकि वेल्ले पॉसिबिलिटी लेदु ఇంట్లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేయగలిగే హోమ్ మేకర్స్కి టాప్ 5 ఈజీ బిజినెస్ టిప్స్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హోమ్ బేకరీ, దీన్ని మనం ఇంట్లోనే ఎలా స్టార్ట్ చేసుకోవాలి, దానికి ఏమేం కావాలి, అసలు ఇది స్టార్ట్ చేయాలంటే మనం ఎంత పెట్టుబడి పెట్టాలి, మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక ఇన్కమ్ ఎంత వస్తుంది, సో ఈ విషయాలన్నిటి గురించి మీరు సందేహపడుతున్నారా, వీటన్నిటి గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో బేకరీ స్టార్ట్ చేయడానికి మనకు మంచి కిచెన్ సెటప్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ కేక్స్ అవ్వచ్చు, బ్రెడ్స్, బన్స్ ఇవన్నీ నార్మల్గా అందరూ చేయలేరు. సో ఇవి చేయడానికి కొంచెం స్పెషాలిటీ అనేది ఉండాలి, అవి తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది చేయగలరు అన్నమాట. సో మెయిన్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీరు బేకరీ చెఫ్ అయి ఉండాలి. బేకరీ చెఫ్ అవ్వడం కోసం ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. మీరు ముందు కేక్ ఎలా తయారు చేసుకోవాలి ఇది నేర్చుకుంటే సరిపోతుంది. ముందు దానికోసం ప్రాక్టీస్ చేయాలి. ఒక 30 డేస్ మీరు కేక్ తయారు చేయడం ప్రాక్టీస్ చేయండి. మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర కావచ్చు, లేకపోతే ఎవరైనా బేకరీ వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు. సో అక్కడ మీరు తయారు చేసే విధానం నేర్చుకోవచ్చు, లేకపోతే దగ్గరగా ఉన్న బేకరీకి వెళ్ళండి. ఒక 30 డేస్ మీరు అక్కడ వర్క్ నేర్చుకోండి, తప్పేం లేదు. మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ముందుకెళ్ళాలంటే కష్టపడక తప్పదు మరి. సో మీరు ముందు ఆ మెలకువలు అనేవి నేర్చుకోవాలి, ఎలా తయారు చేయాలి, దాంట్లో ఎలాంటి ఫ్లేవర్స్ యూస్ చేయాలి, అలాగే కాంబినేషన్ ఆఫ్ మిక్స్చర్స్ లేకపోతే కాంబినేషన్ ఆఫ్ ఫ్లేవర్స్ ఎలాంటివి, చిన్న చిన్నవి యాడ్ చేసినప్పుడు కూడా ఫ్లేవర్ టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. సో అవన్నీ మీరు ముందుగానే నేర్చుకొని ఉండాలన్నమాట. ఈ బ్రెడ్స్, కేక్స్, బ్రౌనీస్ ఎలా తయారు చేస్తాము, మనం ఎక్స్టర్నల్గా కోన్తో వేసిన డిజైన్స్ కానీ వీటన్నిటి గురించి మీరు అవగాహన కలిగి ఉండాలన్నమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడద్దు, మనం చిన్న చిన్న మెలకువలు తెలుసుకుంటే సరిపోతుంది. అంటే కాంబినేషన్ ఆఫ్ మిక్స్చర్స్, కాంబినేషన్ ఆఫ్ ఫ్లేవర్స్, దీన్ని ఓవెన్లో ఎంతసేపు పెట్టాలి, ఎలాంటి ఓవెన్స్ ఎలాంటి టేస్ట్ని కానీ లేకపోతే అలాంటి అరోమాని ఇస్తాయి, వీటి గురించి మీరు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. మనము హోమ్ బేకరీ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, దీనికి మనకి 50,000 కంటే తక్కువ ఖర్చుతోనే అయిపోతుందండి. మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మెయిన్గా మనం పెట్టాల్సిన పెట్టుబడి మైక్రో ఓవెన్ ఒకటే, ఓవెన్కే మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది, అదొక్కటి కొంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్లేవర్స్ అంటారా, మిగిలినవన్నీ మనకి గ్రోసరీ షాప్లో ఎప్పటికప్పుడు కొనుక్కోవచ్చు అనమాట. ఆ ఫ్లేవర్స్ అవ్వచ్చు స్ట్రాబెర్రీ, చాక్లెట్, వెనీలా, ఇవి తెచ్చుకొని మనం కొన్ని మోల్డ్స్ ఉంటాయి, ఆ మోల్డ్స్ కొనుక్కుంటే సరిపోతుంది. ఇవే దీనికి సరిపడేటువంటి మనం పెట్టాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్. ఒక కేక్ తయారు చేయడానికి మీకు 200 to 300 కాస్ట్ అనేది పడుతుంది. సో మనం దీన్ని 500 కానీ 600 కానీ అమ్ముకోవచ్చు. మెయిన్ ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే టేస్ట్ అండ్ క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు బేకరీకి టేస్ట్ బాగుంటే మీ కేక్ టేస్ట్ కానీ లేకపోతే మీ బన్, బ్రెడ్ టేస్ట్ బాగున్నట్లయితే డబ్బులు ఎంత ఖర్చు చేయడానికైనా జనాలు వెనకాడట్లేదు. సో మెయిన్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది కాంబినేషన్ ఆఫ్ ఫ్లేవర్స్, కాంబినేషన్ ఆఫ్ మిక్స్చర్స్, ఏది బాగుంటుంది ఏది బాగలేదు, ఏది కలిపితే మంచి టేస్ట్ వస్తుంది. సో వీటి గురించి అవగాహన కలిగి ఉంటే చాలా బాగుంటుంది. అలాగే కేక్ టేస్ట్ బాగుందనుకుంటే ఒక కేక్ 1000 రూపీస్కి కూడా అమ్ముడుపోతుంది. సో మీకు ఎంత అండి లాభం, 50% అనేది మీకు లాభం వస్తుంది. సో మీరు నెలలో ఒక 20 డేస్ కష్టపడ్డా, అంటే ఒక కేక్ ఒకరోజు మీకు ఒక కేక్ తయారు చేసిన 20 డేస్ కష్టపడ్డా నెలకి 20,000 సంపాదించుకోవచ్చు. సో మీరు పెట్టిన పెట్టుబడి 2 మంత్స్కే మీకు వెనక్కి వచ్చేస్తుంది, ఆ తర్వాత అంతా సంపాదించేదంతా మీకు లాభమే. సో 20,000 ఈజీగా మీరు సంపాదించుకోవచ్చు 50% లాభంతో. నెక్స్ట్ సేల్స్. ఇప్పుడు మీరు తయారు చేసిన దాన్ని ఎలా అమ్ముకోవాలి, ఎలా చేయాలి అనేదాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను. మనం ఇన్స్టాంట్గా కేక్స్ అనేది తయారు చేసి పెట్టకూడదు అని పెట్టము అనేది మీరు రూల్ పెట్టుకోవాలి. ఎందుకంటే మెయిన్ మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే కస్టమైజ్ ఆర్డర్స్ కోసం మాత్రమే, కస్టమైజ్ ఆర్డర్స్ డిపెండ్ అయ్యే మీరు కేక్స్ అనేది తయారు చేయాలి, అంటే బేకరీ ఐటమ్స్ అనేది తయారు చేయాలి. ఎందుకంటే ఇన్స్టాంట్గా మీరు ఆల్రెడీ తయారు చేసి వాటిని కౌంటర్లో పెట్టి వాటిని అమ్ముకోవడం ఇలాంటిది అనేది జరగకూడదు. మనం బయట కూడా బేకరీలో అంతే కదండి, మనం ఆఫ్టర్నూనో మార్నింగో ఆర్డర్ ఇచ్చామనుకోండి ఒక కేక్, అది ఈవినింగ్కి కానీ ఇవ్వరన్నమాట. అలాగే మీరు కూడా కస్టమైజ్ ఆర్డర్స్ ప్రకారమే మీరు తయారు చేస్తారు ఆర్డర్స్. అంటే ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన 2 అవర్స్ 3 అవర్స్కో మేము డెలివరీ ఇస్తామండి అని చెప్పాలి. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది జరగదు. ఎందుకంటే మీరు ముందుగానే కేక్స్ తయారు చేసి పెట్టుకోరు, ముందుగా వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాక, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చాక మీరు
స్టార్ట్ చేస్తారు. సో దీనివల్ల మీకు ఎటువంటి నష్టం అనేది జరగదు. మెయిన్ గా ఈ బేకరీ బిజినెస్ సక్సెస్ అవ్వాలి అనుకుంటే టేస్ట్ మీద డిపెండ్ అయ్యిందండి. ఒకవేళ మీదంతా బాగా జరుగుతుంది అనుకోండి, మీ దగ్గరికే వస్తారు ట్రైనింగ్ కోసం కానీ, లేకపోతే అలా అలా మీరు వేరే షాప్స్ పెట్టుకోవచ్చు, మీ బ్రాండ్ అనేది పబ్లిసిటీ చేసుకోవచ్చు. సో మీరు ట్రైనింగ్ ఇవ్వచ్చు కొంతమందికి, ఆ విధంగా కూడా డబ్బులు అనేది సంపాదించవచ్చు. ఈ బేకరీ బిజినెస్ మంచిగా రన్ అవుతూ ఉందనుకోండి, స్విగ్గీ జొమాటోతో టైఅప్ అయ్యి ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. రెండవది గానుగ నూనె తయారీ. ఈ బిజినెస్ కూడా మనం ఇంటి వద్దనే చేసుకోవచ్చు. గానుగ చెట్టు నుండి తీసిన చెక్కని ఆయిల్ మిషన్లో ఈ చెక్కను ఉపయోగించి శనగలని రుబ్బడం జరుగుతుంది. అందుకే దీనిని గానుగ నూనె అంటారు. ఇది చాలా ఈజీ అండి. ఇది ఎలా తయారు చేసుకోవచ్చు, ఇంటి దగ్గరే మనము దాని బిజినెస్ని స్టార్ట్ చేసి చాలా సంపాదించవచ్చు. మెయిన్గా ఏం లేదు, ఈ నూనె తయారు చేయడానికి మనం ఒక మిషన్ కొంటే సరిపోతుంది. ఆ గనుగ నూనె తయారు చేసి ఒక మిషన్, అది ఎంత 3 lakhs వరకు అవుతుంది అనమాట. ఆ 3 lakhs తో మనం ఆ మిషన్ కొనుక్కుంటే మనం ఈ ఆయిల్ అనేది ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. దీనివల్ల వచ్చే లాభం ఏంటండి, దీంట్లో మనం ఆయిలే కాదు, దీంట్లో వచ్చే వేస్టేజ్ కూడా, ఎప్పుడైతే శనగలు ఇవన్నీ వేస్తామో దానికి ఆయిల్ వస్తుందో దాని వేస్టేజ్ వస్తుంది, ఆ వేస్టేజ్ కూడా అమ్ముకోవచ్చు మనం. ఆయిల్ మీద 20-30% 20-30 రూపీస్ మీకు లాభం వస్తే మనకు వచ్చే ఈ వేస్టేజ్ కేక్ లాగా ఉంటుంది. అది మనం కేజీ లెక్కన అమ్ముకోవచ్చు, కేజీ ఒక 50-60 రూపీస్కి అమ్ముకోవచ్చు. ఈ 50+20 మొత్తం 70 రూపీస్ మీకు ఆదా అవుతుంది అనమాట. అంటే నేను చెప్పేది మనం పెట్టే ఖర్చు కాకుండా, అంటే మనం పెట్టే ఎక్స్పెండిచర్ ఖర్చు కాకుండా వచ్చే లాభం 60 రూపీస్. ఒక లీటర్ దానికి ఆయిల్కి 60 రూపీస్ వస్తుంది అనమాట. అలాగే ఇది ఎలా పనిచేస్తుంది అంటే రొటేషన్ పర్ మినిట్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సో దానివల్ల మెయిన్ ఈ మిషన్ అనేది లోపల చెక్కతో తయారు చేస్తారు. ఈ చెక్కతో తయారు చేయడం వలన ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎటువంటి వేడి అనేది రాదు బయటికి. మిగిలినవి ఎలా తయారు చేస్తారంటే చాలా వేడి వస్తుంటుంది, అది రిఫైన్డ్ ఆయిల్ అనమాట. అంటే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇది చెక్కతో చేయడం వల్ల మనం అది ఆయిల్ అనేది ఫామ్ అవుతున్నప్పుడు కూడా మనం చేతితో కూడా దాన్ని పట్టుకోవచ్చు, ఎటువంటి హీట్ అనేది మనకి జనరేట్ అవ్వదు. మనకి శనగలు మాత్రమే కాదండి, శనగ నూనె అవ్వచ్చు, లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్స్, లేకపోతే నువ్వులు, ఆముదం, ఇలా ఏదైనా మనము తయారు చేసుకోవచ్చు. ఏది వేసినా మనకి ఆయిల్ అనేది వస్తుంది. ఈ మిషన్లో 15 kgs వరకు అది బేర్ చేయగలుగుతుంది. అంటే 15 kgs మనము శనగలు దాంట్లో వేసామనుకో, మనకి 5-5.5 liters ఆయిల్ అనేది వస్తుంది. అలా కాదు, ఒకవేళ శనగలు అనేవి ఇంకా మంచి క్వాలిటీలో ఉంటే, బాగుంటే కనుక 5.5 వరకు మనకు ఆయిల్ అనేది వస్తుంది. ఈ ఆయిల్ తయారవ్వడానికి 45-50 minutes అనేది టైం పడుతుందండి. మనకు వేసే వేస్టేజ్ కూడా దీని మన డబ్బులకి అమ్ముకోవచ్చు అనమాట. ఆయిల్ కానీ లేకపోతే వచ్చే వేస్టేజ్ కానీ ఏదైనా సరే మనకి మంచి లాభం తెచ్చిపెట్టే విధంగానే ఉంటుంది. ఈ మిషన్ మనం ఒకసారి కొనుక్కున్న తర్వాత లోపల ఉన్న ఈ చెక్క అనేది సంవత్సరానికి కరిగిపోతూ ఉంటుంది అనమాట. సో సంవత్సరానికి ఒకసారి ఆ కంపెనీ వాళ్ళే వచ్చి చెక్కని మారుస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు వచ్చే లాభమే కానీ నష్టం అనేది ఏమీ ఉండదు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ షుగర్, బీపీ వ్యాధులు ఉన్నాయి కదండి, ఇవన్నీ మన దగ్గరికి రాకుండా ఇది కాపాడుతుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది ఈ ఆయిల్ అనేది పెంచుతుంది అనమాట. సో ఈ వ్యాపారం చేయడం వల్ల జనాలకు ఉపయోగపడుతుంది, అలాగే మీకు చాలా ప్రాఫిటబుల్ కూడా. నెక్స్ట్ మష్రూమ్ బిజినెస్. ఇది స్టార్ట్ చేయడానికి మనకి నేలక్కర్లేదు, మట్టక్కర్లేదు. మనమున్న ఇంట్లోనే ఒక ఖాళీ రూమ్ ఉంటే సరిపోతుందండి. మనం ఆ ఖాళీ రూమ్లోనే ఒక సెటప్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు, అక్కడే మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే రూరల్ ఏరియాస్లో అలా కష్టం అవ్వచ్చేమో, కానీ అర్బన్ సిటీస్లో అలా ఈ వ్యాపారం అనేది బాగా చేసుకోవచ్చు. ఆ సెటప్ అదంతా మనం రూమ్లోనే పెట్టి, ఇప్పుడు అంతా ఆన్లైనే కదండి, ఈ మష్రూమ్ బిజినెస్ కూడా అంతా ఆన్లైన్లో మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి అమ్ముకోవచ్చు. నెక్స్ట్ యూట్యూబ్. యూట్యూబ్ ద్వారా మనం ఎలా ఇన్కమ్ సంపాదించవచ్చు, మనకి యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఇలా రెండు ఉంటాయి. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, మనం నెలంతా కష్టపడి మనకు వచ్చే జీతమే యాక్టివ్ ఇన్కమ్. మనం నెలంతా కష్టపడతాం, దానికోసం మనకు వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇది అందరూ చేస్తారు, ఉద్యోగం చేసేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు సంపాదించేది యాక్టివ్ ఇన్కమ్ మీదే ఉంటుందన్నమాట. కాకపోతే దాని మీదే డిపెండ్ అయితే గనక మనం ముందుకెళ్ళలేము, ఏది స్టార్ట్ చేయలేము. కానీ ప్యాసివ్ ఇన్కమ్ కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే దీనికోసం మనం పెద్ద కష్టపడనక్కర్లా, మనము కొంత టైం మాత్రమే స్పెండ్ చేస్తే చాలు. మన తెలివితేటలు యూజ్ చేసో, లేకపోతే ఒక మన టాలెంట్ని యూజ్ చేసో, ఆ విధంగా మనం ప్యాసివ్ ఇన్కమ్ అనేది పొందొచ్చు. అంటే ఇప్పుడు నెలంతా చేసే పని, మనకు వచ్చే డబ్బులు ఒక ఎత్తు అయితే, మనకున్న ఒక ప్రతిభని యూజ్ చేసి, అంటే రైటింగ్ అవ్వచ్చు, ఫోటోగ్రఫీ అవ్వచ్చు, లేదా మనకున్న స్కిల్స్ ఏవైనా, డ్యాన్సింగ్ అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు, ఈ విధంగా మనం పార్ట్ టైంగా చేసుకోను, లేకపోతే ఫొటోసే తీస్తున్నారనుకోండి, ఫోటోగ్రఫీ ఉంది మీ దగ్గర, కెమెరా ఉంది, ఊరికే ఫోటోలు తీసి మనం ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కన్నా కొన్ని వెబ్సైట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే కొన్ని యాప్స్ అనేవి ఉంటాయి, క్యాన్వాస్ కావచ్చు, అలా మనం కొన్ని వాటిల్లో అప్లోడ్ చేస్తే ఏంటంటే మనకి డబ్బులు వస్తాయి. ఆ విధంగా కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ మీదే ఆధారపడకుండా
మనం డబ్బులు సంపాదించడం. మీకు ఒక ఇల్లు ఉంది, టూ పోర్షన్స్ ఉన్నాయి. ఒక ఇల్లు అలానే ఖాళీగా ఉంటే ఏమొస్తుందండి? సో దాన్ని రెంట్కి ఇవ్వడము, ఆ విధంగా అంటే మీరు ఏం చేయనక్కర్లేదు, అక్కడ మీరేం కష్టపడనక్కర్లేదు, కానీ డబ్బులు అనేది సంపాదించవచ్చు. మనకున్న యాక్టివ్ ఇన్కమ్తో పాటు ఇలా మనం ఏమి చేయకుండా అంటే ఇంట్లోనే కూర్చొని మన తెలివితేటలు యూజ్ చేసి, మన టాలెంట్ యూజ్ చేసి, మన స్కిల్స్ యూజ్ చేసి ఆ విధంగా మనము ప్యాసివ్ ఇన్కమ్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చాలామంది లేడీస్ ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, కానీ ఇంట్లో ఉండే నెలకి తమ భర్త కన్నా ఎక్కువ సంపాదించే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణలో ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఇంట్లోనే ఉండి పాపడ్ బిజినెస్ పెట్టిందనమాట. అంటే వడియాలు అవి తయారు చేస్తుంది, నెలకి 60,000 సంపాదిస్తుంది. సో ఇంట్లో ఉన్న మనకున్న ఆపర్చునిటీస్, మనకి ఏదైతే ఉందో, మనం ఎక్కడికో పోనక్కర్లేదు, మనమున్న పరిసరాల్లోనే మనము ఆదాయం అనేది సంపాదించవచ్చండి. పాపడ్ బిజినెస్ తీసుకున్నట్లయితే అది ఇంట్లోనే ఉండి మన వడియాలు పెట్టి దాన్ని డబ్బాలోకి వేసి అమ్మొచ్చు. ఇది కనుక బాగుండి ఒకసారి పబ్లిసిటీ అయిందంటే కనుక మీ బిజినెస్ ఏవన్గా జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇంట్లోనే చాక్లెట్ మేకింగ్ బిజినెస్ కూడా చేస్తారన్నమాట. ఏం లేదు, మౌల్స్ తెచ్చుకుంటారు మనకు నచ్చిన షేప్లో. కాంపౌండ్ అనేది ఇప్పుడు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. మన ఆన్లైన్లో షాప్స్లో కానీ లేకపోతే గ్రోసరీ స్టోర్స్లో కానీ కాంపౌండ్ అనేది, చాక్లెట్ కాంపౌండ్ అనేది ఉంటుందన్నమాట. సో అది తీసుకురావడం, అది ఆ మౌల్స్లో వేయడం, దాన్ని ఓవెన్లో పెట్టడం, చాక్లెట్ మేకింగ్ కవర్ చేసుకోవడం, అమ్మేయడం. సో ఖాళీగా ఉండకుండా ఏదైనా మన చేతనైన పని, మన చేతుల్లో ఉన్న పని చేసుకొని మనం ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చండి. ఒక బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, దానివల్ల ఎలా సక్సెస్ అవ్వాలి, ఇప్పుడు మష్రూమ్ బిజినెస్ స్వయంగా ఆ బిజినెసెస్ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే ఇప్పుడు దాని వల్ల లాభం పొందుతున్నారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి మేము ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది. సో మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం, మొత్తం ఇన్ఫర్మేషన్ కోర్సెస్ రూపంలో, ఇదొక్కటే కాదండి, ఫ్రీడమ్ యాప్లో 1000+ కోర్సెస్ ఉన్నాయి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు చూసుకోవచ్చు అనమాట. అంటే ఆ వ్యాపారం అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆల్రెడీ రన్ అవుతున్నటువంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళి మేము తెలుసుకోవడం అనేది జరిగింది. సో వాళ్ళ మాటల్లోనే మీరు కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఈ మష్రూమ్ బిజినెస్ గురించి కానీ లేకపోతే యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, దానివల్ల ఎలా సంపాదించాలి అనే విషయాల గురించి ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మా ఫ్రీడమ్ యాప్ ఉందిగా, ప్లేస్టోర్లో నుండి కానీ లేకపోతే యాప్ స్టోర్లో నుండి కానీ మీరు ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్లో నుంచి అయినా మీరు ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.